స్టేట్ కి వచ్చి అక్కడి నుంచి వస్తున్నాయి. అట్లా కాకుండా ప్రతి టౌన్ లో కానీ ల్యాబ్ లో పాజిటివ్ వస్తే అది గవర్నమెంట్ అది డిఎంఏ దృష్టికి పోతే ఆ విధంగా కూడా అరికట్టవచ్చు. రెండవ సార్, 104 వల్ల క్రానిక్ డిసీజ్ను డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ డిసీజ్ గురించి గ్రామాల్లో వాళ్ళు సర్వే చేసి రిజిస్టర్ చేస్తున్నారు. నేను చూసిన దాంట్లో 26 మంది, 15 మంది, 18 గ్రామాన్ని బట్టి పాజిటివ్స్ ఉన్నాయి. హెచ్ఐవి అంటారు, హైపర్ టెన్షన్ డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. అయితే వాళ్ళకు లోకల్గా మందులు ఇస్తున్నారు కానీ అవి ఆ బీపీని కంట్రోల్ చేస్తున్నాయా లేదా అని చూడడం వల్ల అది అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు. అంటే నేను ఏదైతే ఏంటంటే మీరు కూడా చెప్పారు వాళ్ళందరి క్లబ్లో ఏర్పడాలని, ఈ కూడా రిజిస్టర్ అయిపోయి వాళ్ళ పిఎస్ లెవెల్లో డిస్కషన్ జరిగితే వాళ్ళ దృష్టిలో తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. సార్, ఈ పరిసరాల పరిశుద్ధం కోసం ఎన్ఆర్ఎం తరఫున శానిటేషన్ ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్ ప్రాపర్గా యూటిలైజేషన్ కావాలంటే ఈ యొక్క ప్రజా ప్రతినిధి లోకల్ బాడీ ప్రతి సర్పంచ్ కానీ వాళ్ళు ఉంటారు కాబట్టి అవి చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. ఎందుకంటే నేను ఏడీ గవర్నమెంట్ డాక్టర్గా ఉండి ఏడీపీగా ఉండి చూశాను నేను ఈ ఎన్ఆర్హెచ్ఎం కానీ అసిస్టెంట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ గాను చూశాను. అది డాక్టర్లకు ఏఎన్ఎంస్ ఖర్చు పెట్టడానికి చాలా కష్టంగా ఉంది, వాళ్ళ చేతిలో పోతేనే వాళ్ళు చాలా ఖర్చు పెట్టడానికి ఉంది. ఇది అది ప్రాపర్గా యూటిలైజేషన్ చేసేటట్టుగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఆరోగ్యశ్రీ గురించి అఫ్కోర్స్ ప్రతి దాంట్లో కొంత లోపాలు ఉంటాయి. నాకు తెలిసిన యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ రీసెంట్గా నెల వరకు కూడా ఉన్నా, నేను 3 ఏళ్ళు చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే ప్రైవేట్ సెక్టారు రెండింటిలో ఎక్కువగా నడుస్తుంది. ఒకటి విద్య, రెండవది హెల్త్. ప్రైవేట్ సెక్టార్లు బాగా నడుస్తున్నాయి. ప్రైవేట్ సెక్టార్లు కూడా ప్రజలకు సహాయం చేస్తున్నాయి. ఏదో విధంగా ఈ గవర్నమెంట్ ఇంత అబ్జర్వ్ చేస్తో చేయలేదని. కానీ గవర్నమెంట్లో నేను చూస్తే కడపలోనే 2 హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ ఉంది, ఈ యొక్క హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. చూస్తే అక్కడికి ఇక్కడికి 50% తేడా సర్జరీస్ తగ్గుతున్నాయి. రిమ్స్ హాస్పిటల్ కన్నా ప్రైవేట్ హాస్పిటల్లో 50% ఎక్స్ట్రా జరుగుతాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా టార్చర్ పెట్టి జరిపించాలని చూశారు. బికాస్ ఇది కొంచెం కష్టమైన విషయం. దీనికి ఏంటంటే అందరం గవర్నమెంట్ మీద పడతాం, అందరం రాజకీయ నాయకుల మీద పడతాం, తప్పదు 2G స్కామ్ సబ్జెక్ట్ తీసుకుంటే. నేను కోరేది ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆ నిబద్ధత లేకపోతే ఇది జరగదు. ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా ఇక్కడికి వస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్నారు. ఇక్కడ తమాష ఏంటంటే ఎక్కడికి పోయి హైదరాబాద్ పోయినా ఆపరేషన్ చేయించుకో, హైదరాబాద్ పోయినా ఏ హాస్పిటల్ చేర్చావంటే ఉస్మానియా అంటే పెదాలు ఇస్తారు, అందరు నవ్వుతారు. అపోలోనో గ్లోబలో కేరో చెప్తే తప్ప మిగతా హాస్పిటల్ అంటే అందరూ చౌకగా చూస్తారు. ఇదేంటో తండ్రి కోసమో భార్య కోసమో సరిగా ఖర్చు పెట్టలేకుండా పనికిమాలు ఉన్నాడు అని కింద. ఈ యొక్క సైకాలజీ అలా ఉంది. ఇంకొకటి మీకు ఒక విషయం ఇప్పుడు సమయం నేను తీసుకెళ్తాను, ఒక 2 మినిట్స్ స్పేర్ చేయండి నాకు. నేను పల్లె నుంచి పిఎస్సీకి వస్తాడు. వస్తేనే వాడు రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ డాక్టరా ఉన్నాడు పో, డాక్టరా ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్పేస్తాడు. ఒకవేళ అదృష్టవశాత్తు డాక్టర్ ఉండాలనుకోండి, ఆడికి పోతే డాక్టర్ దగ్గరికి పోతేనే ఆడేం జరుగుతుంది, నువ్వు మందులు ఒకవేళ జబ్బు గురించి కూడా చెప్తావు పాపం, మందులు కొనుక్కుంటావా అంటే కొనుక్కునేటికైతే మీ ఆసుపత్రికి రావాలని అంటాడు. వెంటనే డాక్టర్ గారు స్టెతోస్కోప్ పెట్టాడు. ఎందుకు ఈ మందులు ఇచ్చేదానికి ఆయన ఇది పెట్టాలనుకుంటాడు ఆయన. ఒకవేళ పరీక్షలు చేయిస్తామంటే ఆ ల్యాబ్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉండకపోవచ్చు, మన సిబ్బంది కొరత ఏమి ఉన్నాయి. సో దట్ ఏం చేస్తాడు, సింపుల్గా రాసిస్తాడు. మధ్యలో మీరు చెప్పిన మందుల కొరత ఒక సబ్జెక్ట్ తీసుకొని ఈయన 6 రాసిస్తే వాడు 2, 3, 4 ఇస్తాడు. సో ఇమీడియట్గా పేషెంట్ ఏం ఫీల్ అవుతాడు, ఈ ఏదో హాస్పిటల్కి వచ్చి ఏం లేకుండా నాకు నిరుత్సాహపడి డిసప్పాయింట్ అయిపోతాడు. అదే ప్రైవేట్ హాస్పిటల్ పోతే రిసెప్షన్ బాగుంటుంది, 1 అవర్ వెయిట్ చేస్తాడు, బాగా పరీక్ష చేయించుకుంటాడు, తర్వాత రక్త పరీక్షలు చేయించుకుంటాడు, మళ్ళీ మందు డాక్టర్తో ఫీజు కడతాడు, డాక్టర్ గారితో మళ్ళీ మందులు కొట్టాడు. బయటకు వచ్చేటప్పటికి 200-300 ఖర్చు పెట్టి ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో బయటకు వస్తా, బాగా చూసినాడని కాళ్ళు రెత్తుకొని 300 రూపాయలు ఖర్చు పెట్టి అనే ఉద్దేశంతో వెళ్ళిపోతాడు.
సో సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉంది. అదే గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు రేపు కూడా రండి సార్ నేను జబ్బుతో వచ్చిన ఈ జబ్బు నయం కాకపోతే నేను కడపకే పోతే తప్ప మళ్ళీ పక్క డాక్టర్ దగ్గర పోను, వాళ్ళు కూడా ఎంబీబీఎస్ డాక్టర్లే కాబట్టి మీరు చూడాలి అవి లేని మందులు బయట రాసేయండి అని అడిగే మనసత్వం లేదు. వస్తే ఉచితంగా రావాలా లేదంటే మీ ఆసుపత్రికి ఎందుకు రావాలని తత్వంలో. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి, ఉద్యోగస్తుల్లో మార్పు రావాలి, పరిపాలన దశలో మార్పు రావాలి. రూములు ఇప్పిస్తాం లేకపోతే ఇంకోటి ఏదో ఇప్పిస్తాం అని ముందుకు వస్తారు. కానీ మీ ఊర్లో ఉండే హాస్పిటల్లో సక్రమంగా పనిచేస్తుందో లేదా, విద్యా సంస్థ పనిచేస్తుందో లేదా అని చైతన్యంగా కామన్ మ్యాన్ ఉపయోగపడే హాస్పిటల్ ఉండేటి ఊరు పడుచుకోవడం, ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ దిస్తే ఆయన చెప్పినట్టు సమాజం ఎట్లా మార్చాలని చెప్తారు. స్వార్థం ఎప్పుడు తగ్గుతుందో అంటే మీ యొక్క వంశ పారంపరత తగ్గించడానికి ఆ సబ్జెక్ట్ చెప్పారు ఆయన ఎమ్మెల్సీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు. స్వార్థం కూడా తగ్గగలిగితే ఈ సమాజం అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే నా విషయాన్ని దృష్టిలో మీ దృష్టి తీసుకొచ్చాను, ఆలోచించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అక్కడున్నటువంటి ప్రజారోగ్య రక్షక దళాల లాగా కొంతమంది లైక్ మైండెడ్ డాక్టర్స్ తయారయ్యి వాళ్ళ మెమోరాన్ని ప్రిపేర్ చేసుకుని లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి, లోకల్ ఉన్నటువంటి మున్సిపల్ బాడీకి, లోకల్గా కలెక్టరో లేకపోతే ఎంఆర్ఓ లేదా ప్రభుత్వ రెస్పాన్సిబుల్ పర్సన్కి ఒకసారి మెమోరాండం ఇచ్చి ఇట్లా రాజులు రాబోతా ఉన్నాయి దాన్ని ఇమీడియట్గా దానికి యాక్షన్ ప్లాన్ ఇది ఇట్లా చేస్తే బాగుంటుందని మనం సజెషన్ ఇవ్వడము, అవసరమైతే వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మనం కూడా ఎక్కడన్నా పార్టిసిపేట్ చేయాలని పరిస్థితి ఉంటే పార్టిసిపేట్ చేయటం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఒకటి. రెండోది మొత్తము గవర్నమెంట్కి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో కనీసము వాళ్ళందరినీ వాలంటీర్స్గా ప్రేరేపించి కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేయకపోయినా కనీసం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఈ వ్యాధులు రాబోతా ఉన్నాయి, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఈ విధంగా విధంగా శుభ్రం చేసుకోండి, ఇట్లా ఒక హెల్త్ అవగాహన కల్పించేదానికి పెద్ద కష్టమే కాదు. అవసరమైతే జిల్లాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ యంత్రాంగాన్ని, డిఈఓని, అవసరం కలెక్టర్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్లో కూడా హెల్త్ కొంత ప్రివెన్షన్ యాక్ట్ కింద కొంతకైనా వాళ్ళని గేరప్ చేయగలిగితే చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేరళ ఉదాహరణ కానీ బెంగాల్లో కానీ అట్లా ఈ స్కూల్స్ కూడా హెల్త్ సిస్టమ్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రివెన్షన్ విధానాల్లో వాళ్ళు కూడా కొంత యాక్టివిటీస్ జరుగుతున్నట్టు మన వాళ్ళని ఏమో చదివానుకోండి పత్రికల్లో. సో అందువల్ల అట్లా చేస్తే బాగుంటుందని అది ఈ ఒకటి రెండు నెలల్లో స్టార్ట్ అవుతాయని వర్షాలు స్టార్ట్ అవగానే ఇమీడియట్గా ఒక వన్ వీక్ వర్షాలు గురించి ఆగిపోగానే ఈ దోమల విద్యుత్ నుంచి బీడ్ అయ్యి మొత్తం వ్యాధులు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను. అది ఒక పాయింట్. ఇంకా రెండోది ఇటీవల ప్రభుత్వము 104 వాహనాలని వాళ్ళు ఒక అసాధ్యమైన పద్ధతిలో ఒక పద్ధతి లేకుండా నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే 104 అనేది ఊరికే మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తాము, దీనివల్ల మేము ఈ ప్రజలకి హెల్ప్ చేస్తున్నాం అనే డబ్బా కొట్టుందని తప్ప దాంట్లో శాస్త్రీయమైనటువంటి పని లేదు. నేను గవర్నమెంట్ డాక్టర్ని ఒక 2-3 ప్రాంతాలకి ఇటీవల ఆరోగ్యశ్రీ క్యాంప్స్కి వెళ్ళాను. 104 మందులు వాడిన ప్రతి ఒక్క పేషెంట్ హైపర్ టెన్షన్, ఎక్సెసివ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, హై బీపీలో రికార్డ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 104 రెగ్యులర్గా ఆ ప్రాంతానికి వెళ్ళి మందులు ఇస్తే వాళ్ళకి బీపీ తగ్గాలి కదా, ఎందుకు పెరుగుతా ఉంది? ఒక 4-5 సందర్భాల్లో హైపో గ్లైసిన్ అన్కాన్షియస్ అయిన పరిస్థితులు కూడా నేను గమనించాను. దీనికి కొన్ని కారణాలు చెప్తాను. నాకు తెలిసిన రీజన్స్ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్లు కూడా అర్థం చేయొచ్చు. మనసు ఒకసారి యాంటీ హైపో టెన్షన్ స్టార్ట్ చేస్తే అది కారణం కంటిన్యూస్ గా వాడాల్సి వస్తుంది. ఈవెన్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ అన్ని తీసుకున్నా కూడా బీపీ అంత తొందరగా తగ్గదు. వన్స్ ఒకసారి రిసెప్టార్స్ దానికి అకామిడేట్ అయితే ఆ రిసెప్టార్స్ వల్ల బీపీని కంట్రోల్ లో పెట్టుకుంటుంది తప్పు అది కంటిన్యూస్ గా రెగ్యులర్ గా తీసుకున్నప్పుడే. కానీ 104 ఏమవుతుంది, పీపుల్కి వీళ్ళు ఉన్నటువంటి సోఫాల్ పొలిటీషియన్స్ అంతా 104 ఉపయోగిస్తున్నాం, వాళ్ళు మందులు ఇచ్చారు. ఒక గ్రామానికి అందరు ఒకసారి ఒక 20 రోజులకి మందులు ఇస్తారు, మళ్ళీ ఆ గ్రామంలో 2 నెలలు చోటు తీరు. వాళ్ళ పేషెంట్స్ కి ఇది 20 రోజులు మేము ఇస్తున్నాం, 21 రోజుల నుంచి మీరు దీన్ని వాడుకోవాలనే అవగాహన అక్కడ కల్పించరు. ఏదో వేల మీదుగా జనాలు రాగానే అందరికీ చదువులో పిల్లలు పెట్టేస్తారు, వాళ్ళు 1 రోజు నుంచి బీపీ మందులు వేసుకున్నాం.
సో ఎవరి మళ్ళా మూడు నెలల తర్వాత అక్కడ గ్రామానికి వెళ్తారు, మళ్ళా ఇరవై రోజులు బిల్లలు ఇస్తారు, మళ్ళా ఈ మధ్యలో గ్యాప్ ఇరవై రోజులు బిల్లు వేసుకున్న తర్వాత వాడికి 140 బిపి ఉన్నది, మళ్ళా వేసుకున్న తర్వాత 10 దగ్గర కంటిన్యూస్ కంట్రోల్ కాదు, అక్కడ మళ్ళీ ఇంకొక 3 మంత్స్ తర్వాత పోతే వాడు మంచి సమస్య ఉంటుంది బిపి. అది కూడా అట్లా ఆల్మోస్ట్ ఆల్ ఈ 104 లో వాడినటువంటి ప్రతి పేషెంట్ ఈరోజు హై బ్లడ్ ప్రెషర్ తో రన్ అవుతా ఉన్నాడు. మేము అది రికగ్నైజ్ చేసిన కొంతమంది కూడా ఎడ్యుకేట్ చేసే ఇటీవల ప్రాంతాల్లో ఈ ఆరోగ్య క్యాంపులకు వెళ్ళిన హాస్పిటల్. సో ఇది ప్రమాదం అధ్యక్ష, ఇది గవర్నమెంట్ ని కాషనైజ్ చేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో నడపండి. వీళ్ళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు నడపలేకపోతే ఇబ్బంది లేదు, బట్ ఇర్రెగ్యులర్ గా మాత్రం నడిపి దాని వల్ల అన్నెసెసరీగా పేషెంట్స్ ని మనం చీట్ చేసి వాళ్ళు ఇంకా రోగాలు పడే పరిస్థితి చేస్తున్నామని ఒక డాక్టర్స్ గా మనం ఒక సైంటిఫిక్ ఆశ్రయం అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అని చెప్పి నా కోరిక అధ్యక్ష. ఒక చిన్న విషయం సార్, 104 నెలకు ఒకసారి వెళ్ళాలి. బిఎస్సీ డాక్టర్ అయినా కానీ ఆ బిఎస్సీ ఏరియాలో 104 వాహనం తిరిగేటప్పుడు ఒకవేళ ఆ 104 ప్రోగ్రామ్ కంటిన్యూ అయ్యేటట్టయితే, ఆ బిఎస్సీ డాక్టర్ అయినా దాంట్లో పోయేటట్లయితే 3 రోజులు ఓపిక పోకుండా పర్వాలేదు, కానీ గ్రామాల్లో పోతే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను మరి స్పెసిఫిక్గా కొన్ని ప్రతిపాదనలు ఇంప్రూవ్ చేయడం జరిగింది, దానికి అనుగుణంగా మీరు కూడా డిస్కషన్ పాల్గొంటే పోయి అనుభవాలు కాకుండా ఈ ప్రతిపాదనకు అనుగుణంగా ఏదో ఇంకేదైనా ఇంకొన్ని యాక్టివిటీస్ ఇలాంటివి చేస్తే బాగుంటుందని మీరు ప్రతిపాదించాలి. మీ పేరు చెప్పి డిస్కషన్ పాల్గొంటే. సార్ నా పేరు గుణశేఖర్. సార్ నేను ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సార్, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్లో. మీరు ఇందాక ఫస్ట్ పాయింట్గా మీరు హైపర్ టెన్షన్, ఒబేసిటీ, డయాబెటీస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి చెప్పారు, దాని ప్రివెన్షన్ గురించి. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మే నుండి నెక్స్ట్ మార్చ్ వరకు ఆల్మోస్ట్ 10 మంత్స్కి 1,230 కోట్ల చిల్లర దీనికి బడ్జెట్ కేటాయించింది సార్. ఈ మధ్య హెల్త్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా ఒక 2-3 మంత్స్ ముందు దీని గురించి ఒక ఇచ్చేశారు. దీని ప్రకారం 30+ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడాను కంపల్సరీగా కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేయించుకోవాలనేది గవర్నమెంట్ యొక్క పాలసీ అది. సో దాని ప్రకారం కొన్ని జిల్లాలని సెలెక్ట్ చేశారు, 1 స్టేట్లో కూడాను. ఫస్ట్ ఫేజ్లో నెల్లూరు, విజయనగరం మాత్రం సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంకొక 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అందులో ఇక్కడ రాయలసీమలో కడప, కర్నూలు, చిత్తూరు 3 జిల్లాలను కూడా చేర్చారు. సో దీనితో పాటుగా దీనికి అనుకూలంగా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా సూచన సార్. దీనికి అంటే టొబాకో ప్లస్ ఆల్కహాలిజం ఈ రెండింటినీ కూడాను ఇంక్లూడ్ చేశారు. దీనికి పెద్దగా ప్రచారం చేయడానికి హెల్త్ ఎడ్యుకేషన్కి ఈ మీడియాకి సంబంధించినటువంటి అంటే ఎన్ఆర్హెచ్ఎంకు కూడా దీన్ని లిక్ చేస్తున్నారు. గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న డాక్టర్లు ఆ కార్యక్రమానికి విధంగా కంటిన్యూ చేయొచ్చు. అట్లా గవర్నమెంట్ సర్వీస్లో లేకుండా డాక్టర్లు ఎవరైతే ఉన్నారు, ప్రైవేట్ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ క్లినిక్స్ నుంచి లేదా నెక్స్ట్ హోమ్స్ నుంచి దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక యాక్టివిటీ కింద దీన్ని వాళ్ళకి నియర్ బై ప్లేసెస్లో ఎక్కడైనా స్క్రీనింగ్ క్యాంప్స్ కనెక్ట్ చేయడం లేదా వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన రోగుల్ని వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ గురించి వాళ్ళకి వివరణాత్మకంగా చెప్పడం, కొన్ని ప్యాంప్లెట్స్ మనం కూడా తయారు చేసుకుని వాళ్ళకి ఇష్యూ చేయడం, అట్లా వాళ్ళని ఒక 1-2 అవర్స్ పాటు ఎప్పుడైనా ఒక రోజు సెలెక్ట్ చేసుకుని ఆ రకమైన ఇది మనం ఇచ్చినట్లయితే క్వాలిటీ ఆఫ్ కేర్ పెరుగుతుంది, వాళ్ళు జబ్బును అర్థం చేసుకుంటారు, ట్రీట్మెంట్లో కూడా ల్యాక్సెస్ లేకుండా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది డయాబెటీస్ అడిక్షన్ ఒక లాంగ్ టర్మ్ డిసీజు, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి అనే అవగాహన చాలా మందికి లేదు. కేవలం మాటలు వింటే చాలు మనకి షుగర్ బీన్ కంట్రోల్ అయిపోయినట్టే లేదా చాలా తగ్గిపోయింది సార్, చాలా రోజుల నుంచి నేను కలవ ఆడానికి బాగుంది, నాకు షుగర్ లేదు బీపీ లేదని చెప్తున్నాడు చాలా. ఇక్కడ ఒక సజెషన్ సార్,
ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి దీనికి గొప్పగా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి చేసినటువంటి అరేంజ్ చేసినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ మేము ఇందాక మనం అనుకున్నట్లు ఇందాక ప్రెజెంటేషన్ కూడా చెప్పడం జరిగింది. మామూలుగా ప్రోగ్రామ్లో జరిగేటట్లు ఇక్కడ కూడా మనం వీటిని ఐఈసీ అని కూడా అంటున్నాం, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ అని. వీటికి బడ్జెట్ అయితే అలౌట్ అవుతుంది కానీ ఆ ఇతర విషయాలు జరిగినట్టు దీన్ని కూడా ఇంకో దానికి డైవర్ట్ చేస్తూ దీని మీద కాన్సన్ట్రేషన్ జరగట్లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు గారిని కోరడం ఏమిటంటే దీని మీద ఇంకొంత గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతే దీనివల్ల చాలా ఫలితం ఉంటుంది అనేది అవగాహన పెరిగితే ఆటోమేటిక్గా చాలా వరకు ఇవన్నీ తగ్గిపోతాయి కదా. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టుగా అనేక విషయాలు మాట్లాడాల్సింది ఉన్నాయి. అయితే మన సమయం ఇంకో అరగంట పోషన్ ఎరగంటలో ఏ నిర్ణయించుకోమో అనేది అంటే ఉదయించి మనం చాలా విషయాలు తెలుసు, అలా ఇంకోసారి వాటిని రివిజిట్ చేస్తాను. చాలా విషయాలు మళ్ళీ ఇంకోసారి అందరి ముందు సమిష్టిగా ఓ ఇలా పరిస్థితి ఒకటి చెప్పుండొచ్చు కానీ మన అందరి అభిప్రాయాలు కొంచెం అటు ఇటుగా వాటితో పాటు చేయలేదు. అయితే ఇట్లా నిన్న మొన్న నేను మన కడపడాకలతో కూర్చున్నప్పుడు అంతకు నెల్లూరులో కూర్చున్నప్పుడు హైదరాబాద్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమంటూ వచ్చారంటే సరే మనం మెమోరియల్ స్మారక ఉపన్యాసం ఉంటాం పెడతాం, మళ్ళా సంవత్సరం తర్వాత కలుస్తాం, మళ్ళా సంవత్సరం తర్వాత కలుస్తాం, ఇంకేనా ఇంక ఇంతకంటే ఏమైనా దీనికి ఎక్స్టెన్షన్ దీనికి ఇంకేమైనా ఇంకొంత ప్రయోజనకరంగా దీన్ని ఏమైనా మనం మాట్లాడుకుందాం చేద్దామని అనేది ఈసారి వచ్చిన చాలా మేజర్ క్వశ్చన్. నిజానికి ఇది చాలా మనం అందరూ మాట్లాడుకోవడానికి మధ్యాహ్నం గంట నుంచి కానీ ఎప్పట్లాగైనా మళ్ళా అది మూడున్నర నాలుగు పోయింది. కాబట్టి కనీసం ఈ చివరి అరగంట గంట మనం ఎఫెక్టివ్గా ఏం చేయాలి అనే దాని మీద ప్రభుత్వం ఒకేత ప్రభుత్వం గురించి చెప్పడం అంటే ప్రభుత్వంలో ఇటువంటి కావాలి వాళ్ళతో పనిచేయించాలి అది ఇంకో సందర్భంలో రకరకాల్లో మాట్లాడుకుందాం చేద్దాం. ప్రభుత్వాన్ని డీల్ చేయాలి అనేది ఒకటి, అది మీరు చెప్పినట్టుగా లేదంటే సార్ మార్కెట్ సార్ చెప్పినట్టుగా ఎట్లా ఏంటి అనేది మనం చూద్దాం. ప్రభుత్వాన్ని ఎట్లా డీల్ చేయాలి మనం అనుకున్న విషయాలు అది సపరేట్ సబ్జెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనకున్న కీలకమైనది ఏంటంటే ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు కారణం వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు జరిగిన నా దృష్టిలో చాలా సక్సెస్ఫుల్ మీటింగ్. చాలా మంది డాక్టర్లు హైదరాబాద్లో సమావేశం జరిగినప్పుడు నేను డాక్టర్లు వచ్చారు, మళ్ళా దాదాపు అంతమంది ఇక్కడ వచ్చారు ఈరోజు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేయాలి, డాక్టర్లు ఏం చేయాలి అనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఆరోగ్య రంగంలో ఇప్పటికీ ఆరోగ్య రంగానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే డాక్టర్ అనేది జనరల్గా అక్సెప్ట్ చేసే విషయం. లేదు సరే జరగడానికి లాంటి సమస్యలు ఏం చేద్దంటే డాక్టర్ కాదు అసలు నాన్ మెడికల్ ఒక లీడరే ఉండాలి వైద్యానికి ఆరోగ్యానికి అని జరగడానికి లాంటి సమస్యలు అంటుంటాం. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో డాక్టరు ఆరోగ్యానికి వైద్యానికి మధ్య కేంద్రంగా కీలకంగా మారిన సందర్భంలో డాక్టర్లుగా ఉన్నవాళ్ళం ఏం చేద్దాం, ఇది కీలకమైన ప్రశ్న. దానికి మీరు జవాబు చెప్పాల్సిందే నేను కోరుకుంటున్నాను. ఆ జవాబు కూడా ఒకటి లేక ఒక నిమిషం ప్రిసైస్గా ఎక్స్ప్లెనేషన్ కాకుండా ప్రిసైస్గా పాయింట్గా వాటిని చెప్పడం అనేది అవసరం. అయితే ఒక నిమిషం అయితే మీకు ఈ చాలా మందికి ఇది అంది ఉంటుంది మనం ఏం చేయాలని చివరిలో ఉంది అందరూ చదివి ఉంటారు. దాన్ని దాంట్లో ఉన్న విషయాలు ప్రధానంగా మీ ముందు నేను పరిపాలిస్తున్నది రాష్ట్రాలు చెప్పింది కూడా అదే. అయితే డాక్టర్లు అసలు ఆరోగ్యానికి జవాబు ఏమిటి అంటే ఒక జవాబు పట్టి వచ్చేసింది ఉదయించి ఇప్పటిదాకా. ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులకు వైద్యానికి ఏమిటి జవాబు అంటే ప్రజలు ఉద్యమించడం, ప్రజలు తెలుసుకోవడం, ఉద్యమించడం అనేది దానికి ఫైనల్ జవాబుగా వచ్చింది. అది సరే సర్వరోగా అన్నింటి జవాబే, కానీ ఒక రియల్ జవాబు కూడా అది వాస్తవమైన అవసరమైన జవాబు కూడా. ఏంటి పరిష్కారం అంటే ఉద్యమం అనేది పరిష్కారం. సరే ఆ ఉద్యమాన్ని తీసుకురావడం, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించడం, ఆ ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించడం వ్యక్తులుగా చేస్తే చేయొచ్చు, కానీ డాక్టర్లు యాజ్ ఏ గ్రూప్
వాళ్ళు చేసే పరిస్థితులు ఈరోజు లేరు. లేని సందర్భంలో అటువంటి ఉద్యమానికి దోహదకరంగా సన్నాహకంగా తోడ్పాటుగా తోడుగా లేకపోతే ప్రేరణగా ఉండటానికి ప్రతి వ్యక్తిగతంగా ప్రతి డాక్టర్ ఏం చేయాలి? కనీసం ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉండి ఇంతకుముందు రకరకాల ప్రోగ్రెసివ్ మూమెంట్స్ లోనో లేకుంటే ప్రజల సంబంధించిన సంఘాలతోనో సంబంధం ఉన్న డాక్టర్లైనా కనీసం ఏం చేయాలి? ఇది ఈ క్వశ్చన్ కు మీరు జవాబు చెప్పాల్సిందే, ఏం చేద్దామని చెప్పాల్సిందే కోరుతున్నాను. అయితే డాక్టర్లు కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి ఏ విధంగా సహకారం లేకపోతే దీన్ని ఏ విధంగా నేను ఎట్లా వీళ్ళు తీసుకొస్తారు అనేది మనం ఇంకో సందర్భంలో దాన్ని మాట్లాడుకోవచ్చు, ఇంకో సందర్భంలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా మీరు ఈ చర్చను నిర్వహించాల్సిందని నేను కోరుతున్నాను. అయితే ఒకటి ఏంటంటే కీలకమైన అంశం, డాక్టర్ను మీరు నాకు ఫోటో వచ్చి నా కార్యక్రమం పాల్గొంటే బహుశా రాడు, లేదా ఒక రెండు మూడు రోజులు మీటింగ్ రామంటే రాడు. కాబట్టి డాక్టర్ ఏం చేస్తారు? క్లినిక్ లో కూర్చొని ఉంటాడు. క్లినిక్ లోనే కూర్చొని ఆరోగ్య ఉద్యమం కోసం ఇక్కడ ఏం చేయగలడు? అది కనీసమైన మినిమం.